గంభీరాపేట మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవినీతి నిర్లక్ష్య పనులు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి నవంబర్ 22వ తేదీన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ అనురాజ్ జయంతి ఆదేశాల మేరకు ఈవో పిఆర్డి రాజశేఖర్ ఈరోజు విచారణ చేపట్టారు. గ్రామంలో జరిగిన సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత, డ్రైనేజీ నిర్మాణంలో లోపాలు, డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా పోయించిన మొరంకు సంబంధించిన తీర్మానం తదితర అంశాలపై విచారణ చేపట్టి తీర్మానం కాపీలను తీసుకున్నారు. దీనిపై కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, గంభీరాపేట గ్రామ పంచాయతీలో అవినీతి నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని అన్నారు. డిపిఓ ఆదేశాల మేరకు ఈఓపిఆర్టి గారు ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈ ఎంక్వైరీలో కొన్ని మాత్రం స్టేట్మెంట్ రూపకంగా రాసి ఇవ్వమంటే మేము రాసిస్తున్నాం. ఒకటి, సీసీ రోడ్లు క్యూసిక్ అనేది జరిగిందట అంటే వాళ్ళు రొటీన్గా చేసుకపోయినమాట వాస్తవం, కానీ కంప్లైంట్దారుని నాకు ఇప్పటి వరకు క్యూసిక్ జరిగేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఇష్టానుసారం క్యూసింగ్ చేసుకపోయారు. నేను చెప్తా ఉన్నాను, ఇది బల్ల బుద్ధి చెప్తా ఉన్నాను, అవినీతి సహించేది లేదు. రెండవది, సామాన్య ప్రజలకు తిప్పలు పెడితే మాత్రం ఖచ్చితంగా మేము ఉన్న ఏవో ఒకటి చెప్పి ఏవో ఒకటి రాజకీయం చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి, దీంతోపాటు రోడ్డు వైండింగ్ కూడా వేయాలని చెప్పి అభివృద్ధిలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి గారు ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు మీద ఈరోజు ఎంక్వైరీ రావడం జరిగింది. వీటికి సంబంధించి వీరి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వారి దగ్గర లిఖిత పూర్వక సమాధానం తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ రికార్డు కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మొక్కపై పరిశీలించి వీటి విషయాలకు సంబంధించి కలెక్టర్ గారిని వివరిస్తాను.